ఇప్పుడు మనం కొన్ని బహుపదులను తీసుకొని వాటికి శూన్యాలను ఎలా కనుగొంటారో చర్చిద్దాం. అందుకు ముందుగా కొన్ని రేఖీయ బహుపదులు తీసుకుందాం. రేఖీయ బహుపదులు x మైనస్ 1, x ప్లస్ 1, 2x మైనస్ 3, 2x ప్లస్ 3, ax మైనస్ b, ax ప్లస్ b, ఇవన్నీ కూడా రేఖీయ బహుపదులు. మరి వీటి శూన్యాలు మనం కనుగొనటకు ఆయా బహుపదులు p ఆఫ్ x లను, అంటే బహుపది శూన్యాల కొరకు ఇచ్చిన బహుపదులను సున్నకు సమానం చేసుకోవాలి. మరి మొదటి బహుపదిని సున్నాకు సమానం చేస్తే ఆ సందర్భంలో వచ్చిన ఎక్స్ విలువనే బహుపది యొక్క శూన్యము అంటాం. అంటే ఇప్పుడు మొదటి బహుపది యొక్క బహుపది శూన్యము ఒకటి, అలానే రెండవ బహుపదిని సున్నకు సమానం చేసుకొని ఎక్స్ను కనుగొనగలిగితే ఎక్స్ మైనస్ 1, ఈ మైనస్ 1ను రెండవ బహుపది యొక్క శూన్యము అంటాం. అలానే మూడవ బహుపది 2x మైనస్ 3ను సున్నకు సమానం చేసుకొని ఎక్స్ను కనుగొనగలిగితే ఆ ఎక్స్ విలువ 3/2, 3/2ను ఈ బహుపది యొక్క శూన్యము అంటాము. అలానే 2x ప్లస్ 3ను సున్నకు సమానం చేసి ఎక్స్ను కనుగొనాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3/2. సో -3/2 అనేది ఈ బహుపది యొక్క శూన్యము. అలానే ఏఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అనుకుంటే ఇక్కడ ఎక్స్ విలువ b/a, ఇక్కడ ఎక్స్ విలువ -b/a. ఇలా బహుపది శూన్యాలను మనము కనుగొనవచ్చు వీటికి రేఖీయ బహుపదులకు. అలానే వర్గ బహుపదులు తీసుకుంటే పి ఆఫ్ ఎక్స్, ఉదాహరణకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఒక బహుపది తీసుకుందాం, అలానే మైనస్ 2x ఇంకొక బహుపది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈ రెండు బహుపదులు తీసుకుందాం. ఇవి రెండు కూడా వర్గ బహుపదులు. మరి ఈ వర్గ బహుపదులకు శూన్యాలు కనుగొనాలంటే బహుపది శూన్యాల కొరకు ఇచ్చిన బహుపదిని సున్నకు సమానం చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. బీజగణిత పద్ధతిలో ఇచ్చిన ఈ వర్గ బహుపదిని కారణాంక లబ్దంగా రాయాలి, కారణాంకాల లబ్దంగా రాయాలి. అందుకు ఇచ్చిన బహుపదిని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో పోలుద్దాం. ఇచ్చిన బహుపదిని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో పోలిస్తే ఏ బి సిలను గుర్తిస్తే ఏ 1, బి -2, సి -3. మరి కారణాంక లబ్దంగా రాయాలి అంటే ఇక్కడ ఒక ఏర్పాటు లేదా ఒక పద్ధతి ఉంది. ఏమి ఆ పద్ధతి? ఏ ఇంటు సిను కనుగొనాలి. ఏ ఇంటు సి విలువ, ఏ ఇంటు సి విలువ -3, ఏ ఇంటు సి విలువ -3. ఈ -3ను కారణాంక లబ్దంగా, కారణాంకాల లబ్దంగా రాసి ఆ కారణాంకాలను కలిపితే బికి సమానం అయ్యేటట్టుగా ఏర్పాటు తీసుకోవాలి. బికి సమానం అయ్యేటట్టుగా బి విలువ -2. ఇక్కడ పరిశీలిస్తే 3 × 1 = 3, మరి -3 లబ్దం రావాలి. ఇక్కడ వీటి మొత్తము -2 రావాలి, కనుక -3 × 1 లబ్దము -3 అవుతుంది. ఈ రెండింటినీ కలిపినప్పుడు -2 వస్తుంది. అంటే ఇక్కడ
ఈ మధ్య పదం మైనస్ రెండు ఎసును అంటే ఈ మైనస్ రెండును రెండు పదాల మొత్తంగా రాయాలి ఎలా రాయాలి మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఒకటి ఎక్స్ అంటే ఈ ఒకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు లను అలాగే కొనసాగిస్తూ మధ్య పదం మైనస్ రెండు ఎక్స్ను రెండు పదాల మొత్తంగా మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఒకటి ఎక్స్గా రాయగలిగితే ఈ ఏర్పాటు వల్ల మొదటి రెండు పదాలు తర్వాత రెండు పదాలలో నుంచి ఒక ఉమ్మడి కారణాంకాన్ని మనము చూడవచ్చు. ఈ మొదటి రెండు పదాలలో ఉమ్మడి కారణాంకము ఎక్స్ అవుతుంది. తదుపరి ఎక్స్ మైనస్ మూడును కారణాంకంగా చూడవచ్చు. తిరిగి రెండు పదాలలో కూడా ఎక్స్ మైనస్ మూడును కనుక కారణాంకంగా మనం సాధించగలిగితే అప్పుడు ఒకటి మరొక కారణాంకం అవుతుంది. ఇక్కడ ఏర్పాటైన ఈ రెండు పదాలలో ఎక్స్ మైనస్ త్రీ తిరిగి మనకు ఒక కారణాంకంగా ఉమ్మడి కారణాంకంగా ఉంటుంది. ఇంకా మిగిలిన కారణాంకాలకు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఒకటిని గమనిస్తే ఈ లబ్ధంలోని రెండు పదాలలో ఏదో ఒకటి సున్నా కావాలి. అంటే ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో లేదా ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ మైనస్ త్రీ జీరో అయినప్పుడు ఎక్స్ విలువ మూడు గాను, ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్స్ విలువ మైనస్ వన్ గాను వస్తాయి. ఈ మూడు మైనస్ ఒకటిలను ఈ వర్గ బహుపది ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్యాలుగా మనము తీసుకుంటాము. మూడు కామా మైనస్ ఒకటి ఈ పద్ధతిలో మనము బహుపది వర్గ బహుపది యొక్క శూన్యాలను కనుక్కుంటాం. మరొక వర్గ బహుపది చూద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్. మరి ఈ పద్ధతిలో ఈ ఇచ్చిన బహుపదిని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో పోలిస్తే ఇక్కడ ఏ బి సిలను గుర్తిస్తాం. ఏ ఒకటి, బి మైనస్ ఐదు, సి ఆరు. మరి బహుపది శూన్యాలకు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరోగా తీసుకోవాలి. బహుపది శూన్యం కొరకు ఇచ్చిన బహుపదిని సున్నాకు సమానం చేసి కారణాంక విభజన చేద్దాం. మరి కారణాంక విభజన కోసం ఇక్కడ ఒక పద్ధతి ఉంది అని చూశాను. ఏమి పద్ధతి? ఏ ఇంటూ సిను కనుగొనాలి. ఏ ఇంటూ సి విలువ ఆరు అవుతుంది. ఆరును కారణాంక విభజన చేసి ఆ రెండు కారణాంకాల మొత్తము బికు సమానం కావాలి. మరి ఆరు కారణాంకాలకు ఆరు ఇంటూ ఒకటి తీసుకోవచ్చు. మరి ఆరు ఇంటూ ఒకటి తీసుకుంటే ఇక్కడ బి విలువ ఎంత? మైనస్ ఐదు. మరి ఆరు కారణాంకాలకు ఆరు ఇంటూ ఒకటి తీసుకోగలిగి ఆరుకు మనము మైనస్ గుర్తు తీసుకోగలిగితే లబ్ధము మైనస్ ఆరు అవుతుంది. మొత్తం అయితే మైనస్ ఐదు అవుతుంది కానీ లబ్ధము మనకు కావాల్సింది ప్లస్ ఆరు కనుక ఆరు ఇంటూ ఒకటి అంటే ఆరు ఒకటిలు ఆరుకు కారణాంకాలుగా ఇక్కడ మనము తీసుకునకూడదు. మరి మరొక సందర్భంలో ఈ కారణాంకాలను పరిశీలించండి. మైనస్ మూడు మైనస్ రెండు లబ్ధం ఎంత అవుతుంది? మూడు ఇంటూ రెండు ఆరు అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మరి వాటి మొత్తము మైనస్ మూడు మైనస్ రెండులో మొత్తము మైనస్ ఐదు అవుతుంది. ఈ రకంగా మనము కారణాంకాలను మొత్తము బి అయ్యేటట్టుగా తీసుకోవాలి. వాటిని ఇక్కడ ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తాం? మైనస్ ఐదు స్థానంలో మైనస్ ఐదు స్థానంలో మైనస్ మూడు ప్లస్ మైనస్ రెండు అంటే మైనస్ మూడు ఎక్స్ మైనస్ రెండు ఎక్స్లను ఉపయోగిస్తే ప్లస్ ఆరు కొనసాగిస్తే మొదటి రెండు పదాల నుంచి తర్వాత రెండు పదాల నుంచి ఉమ్మడి కారణాంకాలు మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి రెండు పదాల నుంచి ఉమ్మడి కారణాంకం ఎక్స్, తదుపరి కారణాంకాలు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మూడు ఎక్స్ నుంచి ఒక కారణాంకాన్ని రాశాం కనుక మైనస్ మూడు ఉంటుంది. ఇక్కడ మనం ఒక టెక్నిక్ అంటే ఇక్కడ ఒక సూచన మనము గమనించాలి. ఇదే కారణాంకాన్ని ఇక్కడ వచ్చేలా రాసుకోవాలి. ఇలా ఇదే కారణాంకం ఇక్కడ రావాలి అంటే ఈ పదం ఇక్కడ మైనస్ రెండుతో లబ్ధం ఉంది, ఆ మైనస్ రెండును ఉమ్మడి కారణాంకంగా రాయగలిగితే తదుపరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రెండు ఇంటూ మూడు ఆరు కూడా సరిపోతుంది.
ఇక్కడ ఏదైతే కారణంగా ఉంటుందో ఆ కారణాన్ని ముందుగానే ఇక్కడ ఊహించగలిగితే ఇక్కడ రాయగలిగే అంటే ఈ రెండు పదాల్లో నుంచి రాయగలిగే ఉమ్మడి కారణాంకాన్ని మనము ఊహించవచ్చు. తర్వాత ఈ రెండు పదాలలో ఎక్స్ మైనస్ మూడు ఉమ్మడి కారణాంకంగా రెండు పదాల్లో ఉంది. అప్పుడు మొదటి పదం నుంచి ఎక్స్, రెండవ పదం నుంచి మైనస్ రెండు. ఇక్కడ ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా సున్నా కావాలి అనే కారణంతో మనము ఎక్స్ మైనస్ మూడు ఈజీక్వల్ టు సున్నా లేదా ఎక్స్ మైనస్ రెండు ఈజీక్వల్ టు సున్నా అనుకుంటే ఇక్కడ ఎక్స్ మూడు ఇక్కడ ఎక్స్ రెండు ఈ మూడు మరియు రెండులను ఈ బహుపది యొక్క శూన్యాలు అంటారు. సో ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు ప్లస్ మూడు మరియు ప్లస్ రెండులో అవుతాయి. అయితే ఈ శూన్యాలు కనుగొనుట ఈ వర్గ బహుపదికి సంబంధించి మనం కారణాంకలబ్ధ పద్ధతి అంటే బీజ గణితంలో కారణాంకలబ్ధ పద్ధతిలో